నేను మన అధ్యక్షుల వారిని వ్యతిరేకిస్తా ఉన్నాను. మన అధ్యక్షుల వారిని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఒక రాజకీయ నాయకుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా నేను ఏం ఆలోచిస్తాను, ఆలోచిస్తాం? చైనీ జగన్మోహన్ రెడ్డిని ఎన్ని తప్పులు చేస్తాడో చేసేదాకా చూద్దాం. చేసే కొద్ది అతనే మునిగిపోతాడు, ఎదరికెళ్ళాక ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అని చెప్పి మనం ఆలోచిస్తాం. నేను నిన్నటిదాకా కూడా అలాగే వ్యతిరేకించాను ఆయన్ని. అయితే నిన్న మనోహర్ గారితో అడిగాను, అన్న మనం ఇసుక గురించి, భవన నిర్మాణ కార్మికుల గురించి చేసిన తర్వాత ఇసుక వారోత్సవాలు చెప్పాడు, సర్దుకున్నాడు. మొన్న మీడియం గురించి మాట్లాడినప్పుడు సర్దుకున్నాడు. నిన్న దీని గురించి, రైతుల సమస్య గురించి మాట్లాడుతుంటే డబ్బులు వెంటనే అకౌంట్ లేని మొదలు పెట్టాడు. మేము అక్కడ మండపేటలో ఏర్పాట్లు చేస్తుండగానే అక్కడ జేసీ వచ్చి కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేశాడు. అంటే ప్రతిదీ మనం కరెక్షన్ చేసేస్తున్నాం, కరెక్షన్ చేసేస్తున్నాం. ఇలా కరెక్షన్ చేసేయడం వల్ల అతను లాభపడుతున్నాడు కదా. అంటే మనోహర్ గారు మాట చెప్పారు, అతను రాజకీయం చేస్తున్నాడు, ఈయన హృదయంతో ఆలోచిస్తున్నాడు, ప్రజలు పాడైపోతారన్నది ఆలోచిస్తాడు. కానీ నా రాజకీయ పార్టీయా, అది కాదు, దాని టైం వచ్చినప్పుడు అదే అవుతుంది. కానీ ప్రజలు తెప్పుతున్నారు కదా, మనం స్పందించకపోతే ఈ రాష్ట్రంలో స్పందించే వాళ్ళు ఎవరున్నారు? మన పిలుపు కన్నా గొప్ప పిలుపు ఎవరుంటుంది? పిలుపు ఈవేళ ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఆవేళ ఆ గంట దుర్దృష్ట క్షణాల్లో ఈవీఎంలో ఇంకోటో ఏదో జరిగింది. ఆ 6 నెలలు 3 నెలల్లో ప్రజల్లో ఎంత మార్పా కాదు, ఆవేళ కూడా మార్పు ఉంది. అది మెటీరియలైజ్ అవ్వలేదు, ఏకంగా అవ్వలేదు అన్నది కాలం చెప్తుంది. నేను అని చెప్తా ఉన్నాను. ఇంకో విషయం, రాజకీయం ఎంత దారుణంగా చేస్తారంటే మనకున్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు. రాపాక వరప్రసాద్ గారు ఈవేళ అసెంబ్లీలో అవకాశం దొరికితే ఇక్కడ మన నాయకుడు పోరాడుతున్నాడు, అక్కడ దీని మీద మాట్లాడదామన్న ఉద్దేశంతో రాపాక వరప్రసాద్ గారు అక్కడ ఆగిపోవడం జరిగింది. ఈలోపు సోషల్ మీడియాలో షాకాజ్ నోటీస్ ఇచ్చేసినట్టు, మన పార్టీ ఆయనకి ఏమో షాకాజ్ నోటీస్ ఇచ్చేసినట్టు, మన పొలిటికల్ సెక్రటరీ హరిప్రసాద్ గారి పేరు మీద షాకాజ్ నోటీస్ ఇచ్చేసినట్టు అప్పుడే వైరల్ స్టార్ట్ చేశారు. మేము ఇప్పుడే మాట్లాడడం, మాట్లాడితే అతని పరిస్థితి చెప్పాడు, ఇప్పుడు చెప్పాడు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.